సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని సీఎం క్యాంపు కార్యాలయం ఆవరణలో టీఆర్ఎస్పీ నాయకులు నూనె కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సమైక్యాంధ్రలో ఏనాడు కూడా గొల్ల కురుమలను ఎవరు పట్టించుకున్న పాపన పోలేదని, తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గొల్ల కురుమలను అన్ని రంగాల్లో కూడా ముందు వంశలో ఉంచుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మర్కూక్ జెడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం యాదవ్, వర్గల్ జెడ్పీటీసీ బాలమల్లు యాదవ్, గజ్వేల్ ములుగు మర్కూక్ కొండపాక మండల అధ్యక్షులు కన్నా యాదవ్, ఐలేష్ యాదవ్, కుమ్రయ్య యాదవ్, నూనె కుమార్ యాదవ్ తో పాటు స్థానిక కౌన్సిలర్లు చీరాల శ్యామలా మల్లేష్ యాదవ్, అనంతరావుపల్లి మాజీ సర్పంచ్ కుమ్రయ్య యాదవ్, కొండపోచమ్మ డైరెక్టర్ వెంకటేష్ యాదవ్, నాయకులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి యావత్ యాదవ సమాజం గొల్ల కుర్మలందరూ కూడా రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. అధికారంలోకి రాగానే గొల్ల కుర్మలంటే ఒక మాట మీద ఉంటారు, వాళ్ళు చాలా మంచివారనే ఒక నమ్మకస్తులనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ గొర్రెల స్కీమ్ తీసుకొని వచ్చి గొర్రెల పంపిణీ కార్యక్రమము అది గజ్వేల్ నియోజకవర్గంలో కొండపాక మండలంలో ప్రారంభం చేయడం జరిగింది. ఒక యూనిట్కు 1,25,000 రూపాయలు 75% సబ్సిడీతో 32,500 రూపాయలు ఈ గొల్ల కుర్మలు కట్టుకుంటే మిగతా 75% సబ్సిడీతో 20 గొర్రెలు 1 పొడేలు మా నియోజకవర్గం గజ్వేల్ నియోజకవర్గం మాత్రము ఖచ్చితంగా సుమారు దరిదాపులో అందరికీ వచ్చింది. ఇప్పుడు 2వ విడత కార్యక్రమం మళ్ళా ప్రారంభం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి యాదవులకు ఇబ్బంది కావద్దు, మంచి గొర్రెలను మంచి పొడేలను తీసుకోవాలనే ఉద్దేశంతో 1,25,000 ఉన్నదాన్ని ఈరోజు 50,000 పెంచుతూ 2వ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ ముందు మేము గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు గారి చిత్రపటాలకు మేము గజ్వేల్ నియోజకవర్గంలోని యావత్తు గొల్ల కుర్మలం అందరం కలిసి ఈరోజు